हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ मी कोसम गोभी तो चेसे थ्री इंटरेस्टिंग रेसिपीज अदि कूडा चाला तक्कु टाइम लो एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई थ्री रेसिपीज कूडा ओकदानिकोकटि इंटरलिंक अय्यि उंटायि। इंटरेस्टिंग गा उंदि कदा, मरि आलस्यं चेयकुंडा रेसिपीज एला चेसुकोवालो चूसेद्दामा। लेट्स स्टार्ट। मुंदुगा कालीफ्लवर् पीसेस नि साल्ट वाटर लो बागा वाश चेसुकोनि पक्कन पेट्टुकोवाली। अंड नेक्स्ट ओक बौल लो ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వాడచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి అల్లే కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుని బాగా కలుపుకుని ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఎయిర్ ఫ్రయర్ని ప్రీహీట్ చేసుకుందాం. ఎనీ బ్రాండ్ ఎయిర్ ఫ్రయర్లో చేసే రెసిపీస్ అన్నీ కూడా ప్రొసీజర్ సేమ్గానే ఉంటాయి. ఎయిర్ ఫ్రయర్ కెపాసిటీని బట్టి టెంపరేచర్ అండ్ టైం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పర్టిక్యులర్ ఆల్ ఇన్ వన్ ఎయిర్ ఫ్రయర్ టోస్టర్ ఓవెన్ రివ్యూ అండ్ డెమో ఎవరైనా వాచ్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. యా, ఇప్పుడు టెంపరేచర్ 400 ఫుల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ ఎయిర్ ఫ్రయింగ్ మెష్లో మనం ఆల్రెడీ 10 మినిట్స్ నానబెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకుందాం. దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. మీకు కావాలంటే ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. యా, ఎయిర్ ఫ్రయర్ ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ట్రేని దీనిలో పెట్టేసుకుని 12 to 13 మినిట్స్ టైం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా 35 సెకండ్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని కొంచెం కూల్ అయిన తర్వాత నెమ్మదిగా వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అండ్ దీనిపైన కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రంచీ అయిన గోబీ 65 రెడీ అయిపోయింది. అది కూడా చాలా తక్కువ ఆయిల్తో. బాగుంది కదా. ఇదే రెసిపీని కంటిన్యూ చేస్తూ గోబీ మంచూరియన్ కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని జింజర్ గార్లిక్ చిల్లీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో మనకి పేస్ట్ కన్నా చిన్న చిన్న పీసెస్ అయితే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. యా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ దీనిలో 2 స్పూన్స్ షెజ్వాన్ సాస్, 2 స్పూన్స్ టమాటో కెచప్ అండ్ 1 స్పూన్ సాయ్ సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. యా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఎయిర్ ఫ్రై చేసుకున్న గోబీ 65 పీసెస్ని దీనిలో వేసుకొని కొంచెం కొత్తిమీర, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. బాగుంది కదా. అండ్ ఇదే రెసిపీని కంటిన్యూ చేస్తూ మనం గోబీ ఫ్రైడ్ రైస్ని కూడా ఎలా చేసుకుందాం ఇప్పుడే చూసేద్దాం. సో ఇప్పుడు ఇదే మంచూరియన్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న 1 కప్ బాస్మతి రైస్ని వేసుకుని బాగా కలిపేసుకుందాం. అండ్ దీనిలో షెజ్వాన్ సాస్ యూజ్ చేసాం కాబట్టి ఫ్రైడ్ రైస్ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుందాం. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా గోబీతో చేసే 3 డిఫరెంట్ రెసిపీస్ ఎలా ఉన్నాయో. దీనిలో మీకు నచ్చిన వెరైటీ ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ అప్, దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షాట్.